Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Roja versus Achanna, Yedaru Rajanama Cheste, Sari. నువ్వు రాజీనామా చేసి గెలువు అంటే కాదు, నీకు దమ్ముంటే నువ్వే రాజీనామా చేసి మళ్ళీ గెలువు అని ఒకరికి మరొకరు ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళిద్దరూ ఎవరయ్యా అంటే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, టెక్కలి ఎమ్మెల్యే కింజారప్ప అచ్చెన్నాయుడు. రాబోయే ఎన్నికలలో టీడీపీకి 160 సీట్లు వస్తాయని అచ్చెన్న ఒక సభలో చెప్పారు. తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పుకునే హక్కు అచ్చెన్నకుంది. ఇదే విషయాన్ని రోజా ప్రస్తావిస్తూ అచ్చెన్న చెప్పింది 160 సీట్ల లేకపోతే 160 ఓట్ల అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా టీడీపీ అధికారులకు వచ్చేది కళ్ళే అన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. రోజా చెప్పిన దాంట్లో కూడా ఏమీ తప్పులేదు. ఎందుకంటే రోజా ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా తన జోస్యం తాను చెప్పారంతే. దీనికి అచ్చెన్న స్పందించి ఎమ్మెల్యేగా వెంటనే రాజీనామా చేసి మళ్ళీ నగరిలో రోజా గెలవాలని ఛాలెంజ్ చేశారు. రోజా గనుక మళ్ళీ నగరిలో గెలిస్తే రాబోయే ఎన్నికలలో నగరిలో టీడీపీ పోటీ చేయదనే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. దానికి రోజా ప్రతిస్పందిస్తూ తాను ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తూనే టెక్కలలో అచ్చెన్న రాజీనామా చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. రాబోయే ఎన్నికలలో అచ్చెన్నకు గెలుపు అవకాశాలు లేవని కూడా చెప్పారు. నిజానికి వీరిద్దరూ రాజీనామాలు చేసేది లేదని అందరికీ తెలుసు. అధికార పార్టీలో ఉండడం వల్ల రోజా రాజీనామా చేసినా మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. అదే అచ్చెన్న గనుక రాజీనామా చేస్తే గెలుపు అనుమానమే. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ మాత్రం దానికి పనికిమాలిన ఛాలెంజ్లు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఏదో జనాలకు కాస్త వినోదం తప్ప ఒరిగేదేమీ ఉండదు. వీళ్ళిద్దరిలో చిత్తశుద్ధి ఉంటే ఇద్దరూ రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళితే అప్పుడు కాలమే నిర్ణయిస్తుంది గెలుపోటములను.